నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. కాషాయ నేతలు కామాంధుల్లా రెచ్చిపోతున్నారు, మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. గత ఏడేళ్లుగా బీజేపీ పాలనలో మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలు పెరిగిపోయాయి. కాషాయ నేతలే కామాంధుల్లా అమాయకులైన మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావోలో ఓ దళిత యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ సామూహిక అత్యాచారం చేసిన ఘటన మరొక ముందే మరో బీజేపీ ఎమ్మెల్యే అత్యాచార ఉదంతం బయటకు వచ్చింది. తాజాగా రాజస్థాన్లోని గోగుండా బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ ఉద్యోగం ఇప్పిస్తానని, ఇద్దరు మహిళలకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. కుటుంబ ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఉద్యోగం కోసం బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ను కలిస్తే ఉద్యోగం సాకుతో తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఉద్యోగం కోసం ఎమ్మెల్యేను కలవడంతో సరేనన్న ఆయన తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడని సదరు మహిళ తెలిపింది. కానీ అప్పటి నుంచి ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ ఏదో ఒక నెపంతో తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాడని, గతేడాది మార్చిలో తన ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేశాడని ఆమె పోలీసుల ముందు వాపోయింది. ఇదే కాకుండా 10 నెలల క్రితం తనపై బీజేపీ ఎమ్మెల్యే ప్రతీప్ భీల్ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడని, తనకు న్యాయం చేయాలంటూ మరో మహిళ ఎస్పీని ఆశ్రయించింది. 10 నెలల్లో బీజేపీ ఎమ్మెల్యేపై 2 అత్యాచార కేసులు నమోదు కావడం రాజస్థాన్లో సంచలనంగా మారింది. కాషాయ ఎమ్మెల్యే అత్యాచారాలపై రాజస్థాన్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై అత్యాచారాలకు తెగబడిన బీజేపీ ఎమ్మెల్యేను పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.